అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనం రైస్కు బదులు కాలీఫ్లవర్ యూజ్ చేస్తామండి. ఇందులో చాలా తక్కువ క్యాలరీస్, ఇంకా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కాలీఫ్లవర్ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని క్యారెట్లు ఉల్లిపాయలు మగ్గనివ్వండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని కలుపుకోండి. 1/2 కప్ గ్రీన్ పీస్ వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కాలీఫ్లవర్ మగ్గేదాకా కుక్ చేసుకోండి. కాలీఫ్లవర్ బాగా కుక్ అయిపోయిందండి. ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోండి. కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి టేస్టీ ఇంకా హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వెయిట్ త్వరగా లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.